స్కిల్ జోన్ సాధన ద డివైన్ పాత్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. కార్తీక పురాణం 9వ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠం నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాప పుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదురు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారున్నో, జీవహింస చేయువారున్నో, దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చోరత్వం చే భ్రష్టులగువారును, ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును, మేలు మరచిన కృతజ్ఞులును, పెండ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలే వారును పాపాత్ములు. వారు మరణించగనే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడత్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములెట్టివో చెప్పెదమో వినుడు. సజ్జనులతో సహవాసం చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీ వనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివా అని శివుని గాని స్మరించువారును, తెలిసిగాని తెలియకగాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవిన బడువారును పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైననో మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయనుగాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదము అని పలికిరి. అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యమంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడునై నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమునెక్కి వైకుంఠమునకు కేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికీ నిజము. నవమాధ్యాయము 9వ రోజు పారాయణము సమాప్తం. హరణమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా.